అండి వెల్కమ్ టు మన ఎంఎల్టీ సారీస్ నా పేరు సంధ్య షాప్ పేరు వచ్చేసి మహాలక్ష్మి టెక్స్టైల్స్ ఈ రోజు 2 వెరైటీస్ చూపిస్తున్నాను సారీస్ చూపించే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి వచ్చేసి చందేరి సారీస్ అండి ఇప్పుడు ఆ వెరైటీ చూపిస్తాను ఇది వచ్చేసి చందేరి సారీస్ అంటారు మెటీరియల్ అయితే స్మూత్ గా ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చేసి పల్లు షార్ట్ పల్లు పింక్ వస్తుంది సారీ అంతా కూడా ఇలా జరీ వీవింగ్ తోటి బూటా వస్తుందండి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ ఉంటుంది మనం చాలా వాటికి లాంగ్ బోర్డర్స్ చూసాం గానా ఇది వచ్చేసి షార్ట్ బోర్డర్ ఉంటుంది ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి ఈజీగా క్యారీ చేసేటట్టుగా ఉంటుంది కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కూడా బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్ కట్టలేరు కాబట్టి ఇది ట్రాన్స్పరెంట్ ఉండదు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ కలర్ అంతా కూడా yellow వచ్చి బ్లౌజ్ వచ్చేసి పింక్ ఉండండి సారీ బోర్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ కి బోర్డర్ వస్తుంది ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి లుక్ వైస్ అయితే పట్టు చీర లాగా కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి చందేరి ఫ్యాన్సీ పట్టు అంటారు దీన్ని ప్యూర్ పట్టు కాదండి చందేరి ఫ్యాన్సీ పట్టు సారీ దీంట్లో కలర్స్ వచ్చేసి ఇలా వస్తాయండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ విత్ బేబీ పింక్ అంటే రాణి పింక్ విత్ బేబీ పింక్ మిక్సింగ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ ఈచ్ వన్ సారీ వచ్చేసి 1000 రూపాయస్ ప్రైస్ అండి ఏ సారీ అయినా కూడా 1000 రూపాయస్ ప్రైస్ నార్మల్ వాష్ చేసుకోవాలండి రఫ్ అండ్ టఫ్ కాకుండా నార్మల్ వాష్ చేయాలి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి మస్టర్డ్ yellow ఇది ఒక కలర్ అండి మస్టర్డ్ yellow నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ దీంట్లో టోటల్ కలర్స్ ఇలా వస్తాయండి ఈచ్ వన్ సారీ వచ్చేసి 1000 రూపాయస్ ప్రైస్ అండి ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చండి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు అండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టు సారీస్ అంటారు దీన్ని ఇమిటేషన్ పట్టు అని కూడా అంటారండి ప్యూర్ అయితే కాదు ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పల్లు అండి మనకి ప్యూర్ కంచి పట్టు సారీస్ ఎలా వస్తాయో అదే స్టైల్లో ఉంటుందండి కానీ ఇది వచ్చేసి ఇమిటేషన్ ప్యూర్ కాదండి ఇమిటేషన్ పట్టు అంటారు ఫ్యాన్సీ పట్టు అంటారు బనారస్ సారీస్ అంటారు వీటికి మూడు రకాలుగా పిలుస్తారండి ఈ సారీస్ ని దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది సారీ అంతా కూడా మనకి ప్యూర్ కంచి పట్టులో వచ్చే స్టైల్ వీవింగ్ వస్తుందండి ప్యూర్ కంచి పట్టు స్టైల్లో బోర్డర్ కూడా కంచి పట్టు స్టైల్లో వస్తుంది ఇది నార్మల్ వాష్ చేయొచ్చండి రఫ్ అండ్ టఫ్ కాకుండా ఓన్లీ షాంపూ వాష్ చేయొచ్చు దీంట్లో కలర్స్ ఇలా వస్తాయండి ఇది ఒక కలర్ అండి పర్పుల్ కలర్ అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇది రామా గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి ఇది ఒక కలర్ మెజెంటా పింక్ అంటారు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి రెడ్డిష్ మెరూన్ ఇది వచ్చేసి బ్లూ కలర్ టోటల్ దీంట్లో 8 కలర్స్ ఇలా వస్తాయండి ఈచ్ వన్ సారీ వచ్చేసి 1200 ప్రైస్ అండి ఇది కంపల్సరీ నార్మల్ వాష్ చేయాలండి రఫ్ అండ్ టఫ్ చేయకూడదు నార్మల్ వాష్ చేయాలి ప్యూర్ అయితే కాదండి ఇమిటేషన్ పట్టు మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఒకటికి రెండు సార్లు వీడియోని చూడండి ప్రైస్ వచ్చేసి 1200 ప్రైస్ అండి ప్యూర్ పట్టు కాదు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి మా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్